ఈ ఏడాది ఫీజులు పెంచవద్దంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ మేరకు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు ఫీజులపై విద్యాశాఖ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది ఏప్రిల్ ఇరవై ఒకటిన జీవో నలభై ఆరు జారీ చేశామన్న విద్యాశాఖ బోధనా రుసుం నెలవారీగా తీసుకోవాలని స్పష్టం చేసింది జీవో ఉల్లంఘించి ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు తెలిపింది ఫిర్యాదులు వచ్చిన యాబైదు పాఠశాలలకు నోటీసులు జారీ చేశామని నలబై ఏడు పాఠశాలలు వివరణ ఇచ్చాయని ఉన్నత న్యాయస్థానానికి విద్యాశాఖ నివేదించింది అధికారుల నుంచి క్షేత్రస్థాయి నివేదికలు రాగానే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చింది జీవో నలబై ఆరును కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది కౌంటర్ దాఖలు చేసేందుకు సిబిఎస్ఈ గడువు కోరగా పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ ఎనిమిది వాయిదా వేసింది